రోజులు పడిన వర్షానికి గోడలు ఇప్పుడిప్పుడే ఆరుతున్నాయి అన్నమాట. మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. నాకైతే చాలా భయంగా ఉంది. మొన్న పడిన వర్షానికే చెరువు దగ్గర అయితే నీళ్ళు అయితే బాగా ఫుల్గా వచ్చేసాయి. మా కాలువలు అవంతా కూడా నిండిపోయాయి. ఇంకా కొంచెం సేపు అలానే వర్షం కంటిన్యూ అయింటే మాత్రం ఖచ్చితంగా మాకు కూడా ఇళ్లలోకి వచ్చేసి ఉంటుంది వాటరు. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. నాకైతే భయం వేస్తుంది వర్షము. ఇంకోటి ఏంటంటే రాయల చెరువు కట్ట దిగిపోయేలాగుంది. ఇప్పుడు ఈ 3-4 డేస్ వర్షం పడలేదు కాబట్టి కొంచెం పర్వాలేదు. ఏదో కొంచెం పనులు అయితే జరిగాయి. మాత్రం అస్సలు ఏమవుతుందో కూడా తెలీదు. మాకు కూడా రావచ్చు వాటర్ చెప్పలేము, ఎందుకంటే మాకు చెరువు పక్కనే ఉంది. చాలా భయం వేస్తుంది. వర్షం అయితే చాలా స్పీడ్ పడుతుంది. అసలు నైట్ కదా తెలియట్లేదు అనమాట. కరెక్ట్గా 8:30 స్టార్ట్ అయింది. నేను సీరియల్స్ అయితే చూస్తూ ఉన్నాను మా టీవీలో. ఎయిర్టెల్ కూడా మాది, అది ఏమో ఆఫ్ అయిపోయింది రావలేదు. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ నేనైతే పెట్టలేదు, ఎందుకంటే లైట్గా ఉరుములు కూడా వస్తున్నాయన్నమాట. చాలా భయంగా ఉంది. ఏంటో మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడండి ఒకసారి వర్షం. మా పిల్లి చూడండి భయానికి అసలు బయటకు కూడా వెళ్ళట్లేదు, ఇంట్లోనే పడుకునేసింది. అసలు ఏం చేయాలో అర్థం కాలే ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా ఉంది, నెక్స్ట్ వచ్చి భయంగా కూడా ఉంది. ఇప్పుడు రాయల చెరువు పరిస్థితి ఏంటో, ఇప్పుడు ఒకవేళ కట్ట తెగిపోతే ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏంటో ఈ వాన ఇలా తయారైంది. ఇంకా దేవుడే మమ్మల్ని కాపాడాలి. మాకేమో రిస్క్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఇంకా ఆ కింద గ్రామాలు చాలా ఉన్నాయన్నమాట అనుకున్నాము. కట్ట కూడా రెడీ చేస్తారు అనుకున్నాము, కానీ ఇప్పుడు మళ్ళీ వాన అయితే స్టార్ట్ అయింది. ఇంకా రేపు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, నైట్కి ఏమవుతుందో తెలీదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు అక్కడ దగ్గరుండే వాళ్ళైతే. ఏంటో ఈ పరిస్థితి.